అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను మరింతగా పటిష్టపరుస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాయదుర్గంలోని 400 కెవీ సబ్స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అని చెప్పారు. 1400 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డితో కలిసి సబ్స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. చూస్తున్నది రాయదుర్గంలోని 400 కెవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సబ్స్టేషన్. ఇది హైదరాబాద్ నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకించి ఈ ప్రాంతం ఏదైతే మనం నిలబడి ఉన్న ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ ప్రాంతాల మొత్తానికి సంబంధించి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తూ పోల్స్ వేయడానికి కూడా ఏదైతే ఇబ్బందులు ఉండేనో రింగ్ రోడ్ నుంచి తీసుకురావడానికి ఇంకా 30 నుంచి 40 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో జరగబోయే అభివృద్ధికి ఇది సపోర్ట్ చేసే పద్ధతుల్లో మన విద్యుత్ వ్యవస్థ, మన విద్యుత్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం జరిగింది.